సార్, డియర్ కస్టమర్స్, నేను తెలంగాణ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ని, చేనేత మరి జోలి శాఖలో ఉన్నాను. మనకు భారత ప్రభుత్వం చేసినటువంటి హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్, చేనేత పరిరక్షణ చట్టము 1985 ప్రకారంగా 11 ఐటమ్స్, 11 ఐటమ్స్, శారీ, డ్రెస్ మెటీరియల్, ధోతి, లుంగి, ఉలన్ షావల్ ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా చేతి మగ్గాలకి చేనేత వాళ్ళకి రిజర్వ్ చేశారు. అలా రిజర్వ్ చేసినటువంటి ఐటమ్స్ని మరమగ్గాల మీద టెక్స్టైల్ ఇండస్ట్రీలో పొరపాటుగా తప్పుగా తయారు చేసి డూప్లికేట్ చేసి ప్రింట్ చేసి ఇలాంటి మాళ్ళల్లో కస్టమర్లకి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అని చెప్పి అమ్ముతున్నారు. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ కాదు ఇది, మిల్లులో తయారైనటువంటి ఒక వస్త్రం, దీన్ని మా పోచంపల్లి ఇక్కత్ అని చెప్పి అమ్ముతున్నారు. ఎందుకు దీన్ని ఆర్డర్ చేస్తున్నానంటే, మాకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ కింద భౌగోళిక గుర్తింపు ఉన్నది. ప్రపంచంలో మేధో సంపత్తి హక్కు ఉన్నటువంటి పోచంపల్లికి ఈ డిజైన్ మేమే తయారు చేయాలి. ఇది ఎవరైనా చేసి వేరేవారు చేసి అమ్మినట్టయితే శిక్ష అర్హులవుతారు. అలా మా రంగంలో కాకుండా బయట రంగంలో మిల్లల్లో ప్రింట్ చేసి ఇలా శారీ అమ్ముతున్నారు. ఇది హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్ముతున్నారు. ఇది తప్పుడు ప్రచారం. ఇది చూడండి, ఇది ప్యూర్ సిల్క్ కాదు, ఇది ఆర్ట్ సిల్క్. ప్రజలకు ఏం చెప్తారో ప్యూర్ సిల్క్ శారీ అని చెప్పేసి పోచంపల్లి శారీ అని చెప్పి అమ్ముతున్నారు. తర్వాత ఇది నిజంగా పోచంపల్లి శారీ, దీనికి లేబుల్ లేదు, దీనికి లేబుల్ లేదు. ఎలాంటి సిల్క్ మార్క్ కానీ హ్యాండ్ మార్క్ కానీ లేబుల్ లేకుండా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా తగ్గిదాటి జరుగుతున్నవి. సాధారణ కస్టమర్కి ఈ నాలెడ్జ్ లేకపోవడం మూలంగా సిల్క్ మార్క్ లేబుల్ పెట్టి కస్టమర్కి అమ్మాలి. ఇట్ ఈస్ ఆ సిల్క్. ఒకవేళ ఇది నిజంగా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇండియాలో తయారైనట్టే, ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్, ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ ఈ లేబుల్లో పెట్టి ప్రజలకి తినేటువంటి ప్రింటెడ్ శారీస్ అవన్నీ కూడా చేనేత వస్త్రాలు, కొత్తమల్లి వస్త్రాలు, గద్వాల వస్త్రాలు అని చెప్పేసి ప్రజలకు తప్పుడుగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని పరిరక్షించి అరికట్టవలసిన బాధ్యత మా అధికారుల పైన ఉన్నది.